హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఆకులేని గోరింటాకుని ఎటువంటి కెమికల్స్ ఏమీ లేకుండా ఓన్లీ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసి 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఇంకా లేట్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను, మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ దాకా టీ పొడిని యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే ఈ టీ పొడి ప్లేస్లో మీరు వాము యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ టీ పొడి యూజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఈ మెషర్మెంట్స్కి ఒక 5-6 చేతులకి పెట్టుకోవచ్చు అన్నమాట. పంచదార అలానే టీ పొడి మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక పాత గిన్నె తీసుకోండి. ఎటువంటి గిన్నె అయినా పడలేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు అడుగు అనేది మారుతుంది కాబట్టి. చాలా పాత గిన్నె, మీరు ఇంట్లో యూజ్ చేయని గిన్నె తీసుకుంటే చాలా మంచిది. అలానే సెంటర్లో వచ్చేసి నేను ఒక ప్రమిదని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పంచదార అలానే టీ పొడి మిశ్రమాన్ని, ప్రమిద చుట్టూతా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలాగ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్రమిద మీద ఒక చిన్న గిన్నెని ఇలాగ ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నె మీద ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి. ఆవిడ అనేది బయటికి రాకుండా ఉండేటట్టు ఎగ్జాక్ట్గా ప్రాపర్గా సెట్ అయ్యే గిన్నెని పైన పెట్టుకోవాలి. నాకంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రాపర్గా దిగే గిన్నె లేదు కాబట్టి నేను ప్లేట్ పెట్టి దాని మీద ఇంకొక బాండీ పెట్టుకున్నాను అనమాట, చిన్న బాండీని. ఇది అస్సలు బయటికి పోకూడదండి. ఇప్పుడు పైన పెట్టుకున్న గిన్నెలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే మనము ప్రాపర్గా గిన్నె అలానే పైన దాని మీద ప్లేస్ చేసుకునే గిన్నె కూడా ప్రాపర్గా ఉండాలి, ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో 7 to 9 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. సో అలాగ 7 to 9 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనం పెట్టుకున్న ఒక చిన్న గిన్నెలో వాటర్ డ్రాప్లెట్స్ అనేది కలెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ అలానే చూస్తుంటే మీకు కింద అర్థమై ఉంటుంది, కింద అడుగు మొత్తం బాగా మాడిపోతుంది అన్నమాట. అందుకనే నేను పాత గిన్నె యూజ్ చేయమని చెప్పాను. ఒకవేళ పాత గిన్నెలు ఏమీ లేకపోయినా ప్రాబ్లం లేదండి, కొత్త వాటిలో అయినా చేసుకోవచ్చు. మనకి బేకింగ్ సోడా అటువంటివన్నీ యూజ్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అండ్ అలానే మనకి అక్కడ కలెక్ట్ అయిన గిన్నెలో మనకి డ్రాప్లెట్స్ అనేది వస్తుంది పారాణి టైప్లో. సో ఇప్పుడు ఈ కలెక్ట్ అయిన వాటర్లో మనము కుంకుమని యాడ్ చేసుకోవాలండి. సో నా దగ్గర అయితే కొంచెం మరీ టొమాటో రెడ్ కలర్ అయితే లేదు. మనము కుంకుమ కలర్ని బట్టి మన హ్యాండ్ అనేది పండుతుందండి. సో కొంచెం కుంకుమని యాడ్ చేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అగ్గిపుల్లతో కానీ ఇయర్బడ్తో కానీ లేదా మన ఫింగర్తో అయినా పెట్టేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన డిజైన్స్ని మనం పెట్టేసుకోవచ్చు. కొంచెం థిక్గా అప్లై చేసుకుంటే మనకి కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, బాగా పండుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ or 10 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాక అప్పటికే పండు ఉంటుంది. అండ్ అలానే కాసేపటికి ఒక 5-6 అవర్స్ దాటిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది ఉంటుంది. మనకి గోరింటాకు కూడా అంతే కదండి, ఓవర్ నైట్ అయిన తర్వాత బాగా పండుతుంది కదా, అదేవిధంగా ఇది కూడా అంతే. పెట్టుకుని తీసేసినప్పటికన్నా తర్వాతకి బాగా పండుతుందన్నమాట. ఇలాగ మనకి నచ్చిన డిజైన్ మనం పెట్టేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి గోరింటాక్ అంటే చాలామందికి ఇష్టం అండి, పిల్లలకి కూడా ఎంతో ఇష్టము. సో ఒక్కొక్కసారి గోరింటాక్ కావాలి అని మారణం చేస్తూ ఉంటారు. మనకు ఒక్కొక్కసారి ఆకులు అవైలబిలిటీలో ఉండవు. అలాంటప్పుడు మీరు బయటకు వెళ్ళి కోన్స్, కెమికల్స్ ఉన్న కోన్స్ని తెచ్చే కన్నా ఇలాగ ఇంట్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది ఏమి హార్మ్ఫుల్ కాదు అండ్ అలానే సింపుల్ ప్రాసెస్. సో చూడండి, పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాక నా హ్యాండ్ అయితే ఈ విధంగా పండింది. చూసారు కదండి ఎంత చక్కగా పండిందో. అండ్ అలానే ఈ పారాణి లిక్విడ్ కనుక మిగిలింటే ఒక 8-10 కంటైనర్లను కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.